నమస్కారం. సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. బులెటిన్ సమర్పిస్తున్న వారు హైటెక్ బ్రాడ్బ్యాండ్ హైస్పీడ్ ఇంటర్నెట్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఎమ్మెల్యేల కొనుగోలుపై పెళ్లు వీకిన టీఆర్ఎస్ నిరసనలు, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు, మోడీ అమిత్ షా దిష్టిబొమ్మల దహనం. కొమరంభీం జిల్లా తిరియాణిలో ఉచిత కుట్టు మిషన్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎస్పీ, స్వయం ఉపాధితో మహిళలు ఆర్థిక స్వలంబన సాధించాలన్న సురేష్ కుమార్. పలు జిల్లాల్లో కొనసాగిన టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు, బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవన్న నాయకులు. ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్, నిర్వాహకులపై అధికారులు చర్యలు తీసుకోవాలన్న కాంగ్రెస్ నేత బోయ అశోక్ కుమార్. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనే బీజేపీ ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నాయకులు మంచిర్యాలలో బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. గురువారం టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎమ్మెల్యే నడిపిల్లి దివాకరరావు ఆదేశాల మేరకు మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య ఆధ్వర్యంలో ఐబీ చౌరస్తాలో బీజేపీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ పెంట రాజయ్య మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం టీఆర్ఎస్ శాసనసభ్యులను కొనుగోలు చేయాలని కుట్రలు పన్నడం శోచనీయమన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నలుగురు బీజేపీ చర్యలను తిప్పికొట్టి ఆ పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్పారని ఆయన తెలిపారు. బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రజలే తిరగబడి బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదనే ఉద్దేశంతో ఎమ్మెల్యేల కొనుగోలుకు తెర తీశారని ఆయన విమర్శించారు. అనంతరం మున్సిపల్ కౌన్సిలర్ గాజే సత్యం మాట్లాడుతూ, బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడటం మానుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే దివాకర్ రావు గారి నాయకత్వంలో వారి ఆదేశానుసారం బీజేపీ దిష్టిబొమ్మ దాన కార్యక్రమం ఈనాడు మచ్చలపట్నంలో అభిచారోత్సవం చేయడం జరిగింది. ఈనాడు బీజేపీ కేంద్రంలో, అదేవిధంగా మరి ఈనాడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అన్ని ప్రభుత్వాలని బీజేపీ ప్రభుత్వమే కాని ప్రభుత్వాల్ని సంతలో పశువులు కొట్టినట్టు కొనాలనే ఉద్దేశంతోనే ఈ తెలంగాణ రాష్ట్రం ఒక సుస్థిరంగా బంగారు తెలంగాణ తయారు గౌరవ ఎమ్మెల్యే గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక మరి నిన్న ఏదైతే నలుగురు ఎమ్మెల్యేలని బేరసారాలు ఆడి వారికి వందలాది కోట్ల రూపాయలు ఆశ చూపి వాళ్ళని బేరసారాలు ఆడిన విషయాన్ని మేము పూర్తిగా మంచిర్యాల పట్టణం నుండి టీఆర్ఎస్ పార్టీ వెరుగున పూర్తిగా నిర్ద్వందంగా ఖండిస్తూ, ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన మరి గతంలో కూడా దాదాపు కేంద్రంలో 8 రాష్ట్ర ప్రభుత్వాలు వందలాది కోట్లు ఖర్చు పెట్టి ఇతర పార్టీలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధి కొనుకే కార్యక్రమం ఇలా మనం చూసినాం. చాలా రాష్ట్రాలలో వారికి కనీసం 10 పైసల బలం లేకుండా కూడా 10 మంది ఎమ్మెల్యేలు లేకుండా కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన దిశగా ఏదైతే వారు కొన్ని రాష్ట్రాలలో చేసినారో అదే పంత నిన్న తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇబ్బంది పెట్టాలా, ఇక్కడ రాష్ట్రాన్ని ఏదో ఒకటి చేసి ఇబ్బంది పాలు చేసి ఈ ఎమ్మెల్యేని కొనుగోలు చేసి పూర్తి స్థాయిలో నిర్బంధించాలా. అలాగే లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధిలో ఉత్కూర్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మోడీ అమిత్ షా బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, మునుగోడు ఉప ఎన్నికల ఓటమి భయంతోనే ఎమ్మెల్యేలను కొనుగోలు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అశాంతి నెలకొల్పేందుకే బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. రానున్న రోజుల్లో ప్రజలే వారికి తగిన బుద్ధి చెప్తారని, బీజేపీ నాయకులను తరిమికొట్టే రోజు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. తెలియజేసుకుంటూ మరి బీజేపీ వాళ్లకు హెచ్చరిక చేయడం జరుగుతుంది. ఎందుకంటే మా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజులలో కూడా మేమే అధికారంలో ఉంటాం, మీ పప్పులు ఇక్కడ ఏం చెల్లయని కూడా తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. లేదు, ఖచ్చితంగా ఈ మోడీని పడకూడదనే, ఈ బీజేపీ ప్రభుత్వం పడకూడదనే ఈరోజు ప్రజాస్వామ్యం పంచుకుంటుంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలైతేనేమి, దేశ ప్రజలైతేనేమి,
ప్రపూరిత రాజకీయాలను తరిమికొట్టి ప్రజాస్వామ్య విధంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పరచుకునే విధంగా ఈరోజు ప్రయత్నం చేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ పార్టీ చేస్తున్న అరాచకాలను ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు టీవీల ముందు వార్తలలో చూస్తూ ఉన్నాం ఎంత అప్రజాస్వామ్యం వ్యవహరిస్తూ ఉన్నారో. ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ ప్రజలు ఈరోజు బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలి, బీజేపీ నాయకులకు బుద్ధి చెప్పాలి. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ప్రజా సంక్షేమంలో ఈరోజు ముందుంది. ఈరోజు దేశంలోనే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణ ఈరోజు ముందంజలో ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజులలో కూడా టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అండగా ఉండి ఈరోజు ఈ యొక్క బీజేపీ కుట్రలు తరిమికొట్టాలని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. తీసుకెళ్లి వాళ్ళు ఏ ఒక్క పార్టీని కూడా ఏ ఒక్క ప్రాంతీయ పార్టీని కూడా బతకకుండా చేసి వాళ్ళు వాళ్ళ యొక్క నిరంకుశ పరిపాలన కొనసాగించాలని ఏదైతే మొదలు పెట్టారో అది ఇక ముందు సాగదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ. మరి దేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మరి మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి టీఆర్ఎస్ పార్టీలో చిచ్చుపెట్టాలన్న ఉద్దేశంతో మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలను కొలుగోలు చేసి మరి కేసీఆర్ను టీఆర్ఎస్ పార్టీని అప్రతిష్టపాలు చేసే విధంగా ప్రయత్నాలు చేసి మరి ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ శాఖ వారు చురుకైన పాత్ర పోషించి ఈ విషయాన్ని బయటకు తీసుకు. కాగా మందమరి పట్టణంలోని పాత బస్టాండ్ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం బీజేపీ పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ బీజేపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. నోట్ల కట్టలతో తెలంగాణ ప్రజలను కొనలేరన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనిచేస్తూ బుధవారం మోయిన్బాద్ గెస్ట్ హౌజ్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ పార్టీ 100 కోట్ల రూపాయలకు అక్రమ కొనుగోలు చేసే కుట్రను నిరసిస్తూ బీజేపీ పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేశామని పేర్కొన్నారు. స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే పెద్దలు బాల్క సుబ్రహ్మణ్యం గారి ఆదేశాల మేరకు మందవారి పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ బొమ్మ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఇలాంటి నిరంకుశ పాలనను ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. ఏదైతే ఇవాళ ఒక స్వాములను అడ్డం పెట్టుకొని ఒక మీటాధిపతులను మఠాధిపతులను అడ్డం పెట్టుకొని ఇవాళ వాళ్ళతోటి ప్రజలను ఇలా ఏదైతే మద్దతత్వ రాజకీయాలు చేసుకుంటా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నటువంటి దాంట్లో కూడా భాగస్వామ్యం చేసేటువంటి ఇలా భారతీయ జనతా పార్టీని చూస్తుంటే ప్రజలందరూ కూడా ఇలా మిమ్మల్ని క్షమించారు. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా కూడా ఈ ప్రాంతం నుంచి తరిమి కొట్టేటువంటి రోజులు దగ్గరనే ఉన్నాయని కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది. జై మీద కానీ ఎమ్మెల్యేల మీద కానీ మీరు ఏ విధంగా అయితే అవినీతిగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారో రాబోయే రోజుల్లో తప్పకుండా తెలంగాణ ప్రజలు మీకు గుణపాఠం చెప్పేటువంటి రోజులు దగ్గర పడ్డాయని చెప్పేసి మరొక్కసారి బిడ్డ ఈ రాష్ట్రంలో ఇవాళ జరిగినటువంటి పరిణామాలకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇవాళ త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తున్నటువంటి సందర్భం. మరి అటువంటి ఎమ్మెల్యేల మీద మీరు దుష్ప్రచారం చేస్తూ మరి మీరు చేసినటువంటి మీ దుష్ప్రచారాన్ని రాబోయే రోజుల్లో తప్పకుండా ఎదుర్కొని ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాగా క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణపూర్ తెరాస పార్టీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడానికే నిరసనగా మోదీ దిష్టిబొమ్మను సూపర్ బజార్ సెంటర్లో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికి బేరం పెట్టడం సిగ్గుచేటన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుండి వస్తున్న విశేష స్పందన చూసి ఓర్వలేక టీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అయినా ఓడించాలన్న దురుద్దేశంతో బీజేపీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు తెర తెలిపిందని అన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పూడ్చేసి వారి ఎమ్మెల్యేలను డబ్బులు పెట్టుకొని అక్కడ పరిపాలన కొనసాగిస్తున్నటువంటి బీజేపీ పార్టీని రేపు బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు మన కేసీఆర్ గారు ఈ ప్రాంతీయ పార్టీలని ఏకం చేసుకొని వారి మోడీని ముట్టి మీద అంతే పోయి గుజరాత పడతానని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. అందుకని అందరూ కూడా ప్రజలంతా కూడా వెండి ఉండి ఉంటారు. దేశంలో మొత్తం ప్రజలు చూస్తూ ఉన్నారు బీజేపీ ఏ విధంగా పరిపాలన ప్రజా వ్యతిరేక పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు, ఏ విధంగా చేస్తున్నారు, వాటిని బుద్ధి చెప్పాలని ఎదురుస్తూ ఉన్నారు. సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ఈ బాధ్యత
మన కేసీఆర్ గారు తీసుకొని ముందు ముందు మన దేశంలో దేశవ్యాప్తంగా కూడా పార్టీని బలోపేతం చేసి ప్రాంతీయపరంగా కలుపుకొని బుద్ధి చెప్పాలి బీజేపీ పార్టీని మతత్వ పార్టీని బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తూ వారి యొక్క దుర్బుద్ధితో డబ్బులను పెట్టి వందల కోట్లు వెచ్చించైనా సరే ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని వెడగొట్టాలని దురుద్దేశంతో నేను ఎమ్మెల్యేను కొనాలని ప్రయత్నం చేయడం అందరికి తెలిసిన విషయమే. ఇట్లాంటి దిక్పాలన ప్రభుత్వాన్ని ప్రజలందరూ రాబోయే రోజుల్లో గద్దె నుంచి రాబోయే రోజుల్లో ప్రజలకు అన్ని కులాలకు మతాలకు వర్గాలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉన్న చర్యను ఖండించవలసిందిగా ఒకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా బలపడబోతుంది. ఎందుకంటే ఆ సంకేతం లేని కాబట్టి ఏదో రకంగా బదనాంజలు చేసింది కాబట్టి అది వాళ్ళకే తిప్పి తిరిగి దెబ్బ కొట్టబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సుమనన్న గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం. కాగా దండపల్లి బస్టాండ్ వద్ద టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మోడీ బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎంపీబీ గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ మునుగడు ఉప ఎన్నికల ఓటమి భయంతోనే ఎమ్మెల్యేలను కొనుగోలు కుట్రలు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్రంలో అశాంతి నెలకొల్పేందుకే బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని బీజేపీ నాయకులను తెలివి కొట్టే రోజు వస్తుందని అన్నారు. కొనుగోలు చేసి ఒక డబ్బు మదంతో పరిపాలన చేసే విధంగా ఆలోచన చేస్తున్నారు. కనుక దానికి దేశంలో ఉన్న ప్రజలందరూ అలాగే మా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించుతూ ఉన్నారు. మునుగోలులో ఉన్నటువంటి ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఈ కుట్ర పండినటువంటి మోడీకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బండి సంజయ్ గారికి పగిన గుణపాఠం మన తెలంగాణ ప్రజలు అలాగే మునుగోడు ప్రజలు చెప్తారని చెప్పి మేము హైదరాబాద్ నగరంలో జరిగినటువంటి ఒక నీచమైన సంఘటన టీఆర్ఎస్కు సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలను కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అప్రతిష్ట పాలు చేసి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే పని నీచ నికృష్టమైన పని. నలుగురు ఎమ్మెల్యేలను 400 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడానికి ఏదైతే ఒప్పందం కుదుర్చుకొని దొంగల్లాగా పోలీసులకు దొరికిపోయినారో యావత్ సమాజం సిగ్గుతో తలవంచుకోవాలి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వాళ్ళు కుట్రలు కుతంత్రాలకు ప్రజలంతా గమనిస్తున్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త బీజేపీ నాయకులారా. చూసుకుంటూ మున్నవాడు ప్రయాణం కావచ్చు, తెలంగాణ ప్రయాణం కావచ్చు, కొనాలని ఆలోచిస్తున్నారు. ఇక్కడ ప్రయాణం ఎవరు కూడా డబ్బు కొనే విధంగా ఉండదు అని మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా శివసేన కూడా చాలా సంవత్సరాల నుంచి కరోనా కట్టిన పార్టీ, ఆ పార్టీని రెండుగా చీలి అక్కడ మా ముఖ్యమంత్రిని చేంజ్ చేసే విధంగా చేశారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదేవిధంగా చేయాలని చూస్తే కేసీఆర్ గారి దగ్గర మీ మిత్రులు చాలవు. మేము ప్రజలు మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నంత వారికి కూడా కేసీఆర్ గారిని జడ్జ్ చేయలేదని హెచ్చరిస్తూ బీజేపీ నాయకుల గబద్దార్ ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలి, తెలంగాణ రాష్ట్రంలో ఏం చేసినా కూడా మేమందరం చూసుకుంటూ ఉండమని హెచ్చరిస్తున్నాం. అలాగే జగిత్యాల తహసీల్దార్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు గాను బీజేపీ ప్రయత్నం చేసిందని ఆరోపిస్తూ ప్రధాన నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను జగిత్యాల టీఆర్ఎస్ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేపీకి వ్యతిరేకంగా నినాదం చేశారు. తెలంగాణ ఉద్యమ సాధన కోసం శ్రమించిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ నాయకుల వలలో పడరాదని తమ ఎమ్మెల్యేలు దిగజారే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు తమ తప్పుడు విధానాలను ఆపకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉద్యమకారులను ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తా అని అందరు బీజేపీ నాయకులు అనగానే మా ఉద్యమకారులు మా ఎమ్మెల్యేలు అందరూ మా వాళ్ళు అలా ఎలాంటి నీచానికి ఎలాంటి దిగజారరు. మీరు మహారాష్ట్ర లాగా అక్కడ ఎలా చేశామో తెలంగాణలో చేస్తా అని చెప్పి అనుకోవడం బీజేపీ నాయకులు, ఇది తప్పు. బీజేపీ నాయకులకు ఇప్పటికైనా కళ్ళు కనిపించడం లేదు. తెలంగాణలో ఎలా అభివృద్ధి చెందుతుంది, తెలంగాణలో ఎలా ఉందనేది కొంచెం ఆలోచన చేయండి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారకపోతే బీజేపీ నాయకుల ఇళ్లలో ముట్టడి చేస్తాం. బీజేపీ నాయకులు ఒక్కళ్ళ రోడ్ల మీద తిరగనేయకుండా మేము కబదారు చేస్తున్నాం. జై తెలంగాణ. అలాగే మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రలోభాలు పెట్టిందన్న ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతుంది. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వాల బాలరాజు, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావులను ప్రలోభాలకు గురిచేసి పార్టీ మార్చేందుకు బీజేపీ ముగ్గురు వ్యక్తులకు రంగంలోకి దింపారని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఒక్కో ఎమ్మెల్యేలకు 100 కోట్లతో పాటు పదవులు, కాంట్రాక్టులతో బేరం కుదుర్చే ప్రయత్నం చేశారని తెరాస ఆరోపణలు చేస్తుంది. అడ్వాన్స్ డబ్బులతో మోయిన్బాద్లోని పైలట్ రోహిత్ ఫామ్ హౌస్కు వచ్చారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ వ్యవహారానికి
సంబంధించిన వీడియోలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బీజేపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు బేరాలకు దిగినందుకు నిరసనగా చిన్న ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. రాష్ట్రాల లోపల కూడా మన ముఖ్యమంత్రి గారు ప్రవేశించినటువంటి సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అవలంబిస్తున్న తీరుని ఇవాళ మిగతా దేశాల లోపల ఉన్న రాష్ట్రాల లోపల ఉన్నటువంటి ప్రజలు కానీ నాయకులు కానీ ఇవాళ కేసీఆర్ వైపు చూస్తున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ రాన్న రోజుల లోపల కేసీఆర్ గారు దేశానికి దిశగా మారబోతున్నాడు. ఖచ్చితంగా భారత రాష్ట్రంతో జీతం దేశం లోపలనే పెద్ద రాజకీయ శక్తి వెలిగి ఈ యొక్క బీజేపీ కుట్రను కానీ బీజేపీ ఎన్డీఏ కుట్రను కానీ ఖచ్చితంగా బొందబెట్టడం దగ్గరలో ఉన్నాయనే విషయం తెలియజేస్తున్నాము. దేశంలో మరి పేద పైన పరిస్థితి ఏంటని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి అదే విధంగా మహారాష్ట్రలో చేసిన విధంగా మరి తెలంగాణలో చేస్తామనంటే ఇక్కడ ఉన్నది కేసీఆర్ తస్మాత్ జాగ్రత్త అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, మీరు ప్రచారాలు మునుగోల్లో ఎట్లా గెలుస్తలేమనే ఉద్దేశంతో ఇలాంటి ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్ల ప్రలోభాలు పెడుతున్నారంటే మీకు అక్రమ సంపాదన మరి అదాని అంబాని నుంచి మీరు వస్తున్నాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీ యొక్క దుర్బుద్ధికి మరి మంచి సమాధానం చెప్పిన ఏకైక దేశ నేత కేసీఆర్ అని భవిష్యత్ కాలంలో బీజేపీని ఈ దేశం నుంచి తరిమి తరిమి కొట్టేదాకా మేము నిలబోమని సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం. పోలీస్ మీకోసం కార్యక్రమంలో భాగంగా కొమరంభీం జిల్లా తిర్యాని మండల కేంద్రంలో వసుధ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట శిక్షణ మిషన్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. పోలీస్ మీకోసం కార్యక్రమంలో భాగంగా వసుధ స్వచ్ఛంద సంస్థ సహకారంతో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మండల కేంద్రంలోనే మహిళలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆర్థికంగా మెరుగుపడి తమ కుటుంబాలకు అండగా ఉండాలని పేర్కొన్నారు. స్త్రీలు ఆత్మగౌరవంతో పనిచేసి సంఘంలో మంచి గుర్తింపు తీసుకురావాలని అన్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు నీ పిల్లలు ఏం చెబుతారమ్మా, నీ పిల్లలు ఏం చెబుతున్నారు? ఇప్పుడు ఇద్దరు అమ్మాయిల బాబు పాప ఎప్పుడో ఒకసారి, ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నా గానీ అమ్మ నీకేం తెలియదు ఊకవే అని ఉంటారు. చాలాసంతో బతకాలంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడాల. సో అది మీకు ఈ అవకాశం దొరికింది, దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 1-2 గంటలు రోజులో 2 గంటలు మాత్రమే, అది 3 నెలలు మాత్రమే, మంచిగా ఇంట్రెస్ట్గా. ఇప్పుడే మీ టీచర్ కూడా చెప్పినారు, మీకు ఏ డౌట్ వచ్చినా ఎన్నిసార్లైనా అడగండి అని చెప్పినారు. సో అడగండి, నేర్చుకోండి. ఎప్పుడైనా మనం ది బెస్ట్ ఏ పని చేసినా ఓకే, ఈ అమ్మాయి పుట్టినట్టు ఇంకెవరు కుట్టదు అనిపించుకోవాలా. 2-5 ఇచ్చారు, 1-3 15 మంది, 3-5 15 మంది. ఫస్ట్ బ్యాచ్ 3 మంత్స్ నడుస్తుంది, వాళ్ళు కంప్లీట్ అయిపోయి మొత్తం కోర్సు నేర్చుకున్న తర్వాత మళ్ళీ కావాలంటే సెకండ్ బ్యాచ్ కూడా ఇంకా ఉంటే కంటిన్యూ చేస్తాం, దానికేం ప్రాబ్లం లేదు. సెకండ్ బ్యాచ్ కంప్లీట్ అయితే ఇంకా మంత్స్ ఉంటే, ఇంకా 30 మెంబర్స్ ఉంటే కూడా మళ్ళీ థర్డ్ బ్యాచ్ కూడా కంటిన్యూ చేస్తాం, దానికేం ప్రాబ్లం లేదు. తర్వాత ఎవరైతే అటెండెన్స్ చేస్తారు ప్రతిరోజు స్కూల్లో అటెండెన్స్ చేసినట్టు, ఇక్కడ కూడా ఎవ్వరు కూడా డుమ్మాలు కొట్టకుండా 3 నెలలు ఖచ్చితంగా రావాలి. కంపల్సరీగా వచ్చి ఆమె ఇన్స్ట్రక్టర్ గారు చెప్పింది మంచిగా నేర్చుకోవాలి. దేశంలోని పలు రాష్ట్రాల్లో బీజేపీ చేస్తున్న ఆటలు తెలంగాణలో సాగవని నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ పేర్కొన్నారు. అన్న ఒకసారి చూడండి అన్న అన్న
రాష్ట్ర సమితిని స్థాపించి దేశవ్యాప్తంగా తిరగడాన్ని చూసి ఓర్వలేక ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరం చేయాలన్న ఉద్దేశంతో అక్కడ నలుగురు ఎమ్మెల్యేలను కొనాలి 100 రూపాయలకని నిర్ణయించడం నిజంగా సిగ్గుచేటు. విజ్ఞులైన ఎమ్మెల్యేలు తెలంగాణకు కట్టుబడి ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళు అమ్ముడుపోకుండా జరుగుతున్న కుట్రను ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం వారిని నిజంగా బట్ట వాళ్ళు వాళ్ళని పట్టుకోవడం నిజంగా అభినందనీయం. అందుకు నిరసనగా మన మోడీ అమిత్ షా వాళ్ళ యొక్క దిష్టిబొమ్మలు తగలబెడుతూ బీజేపీకి కళ్ళు తెరవాలని చెప్పి ఇక ముందు ఇట్లా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని అస్థిరం చేసే పనులు చేయొద్దని చెప్పి నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు సీసీ కార్నర్ వద్ద టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మ దహన కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ జై. ఏదైతే కేసీఆర్ గారి అడుగుజాడలు నడిచే ఎమ్మెల్యేల వాళ్ళు వాళ్ళని ఎంత బలోబాలు పెట్టినా మీరు కొనలేరు. జబర్దార్ అమిత్ షా బీజేపీ నాయకులారా, బీఆర్ఎస్ పార్టీ పెట్టిన కానుండి మన బీజేపీ నాయకులకు ఒక వన్ను వెన్ను వెంట వణుకు పుడతా ఉంది. మళ్ళీ భారతదేశంలో పర్యటించి మన బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి మన పెద్దలు కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తూ ఉంటే వారు దొంగచాటున వచ్చి వీళ్ళను ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్లు ఇచ్చి కొనడం కోసం ప్రయత్నం చేస్తున్న అమిత్ షా గారు బీజేపీ నాయకులారా ఖబర్దార్. ఏదైతే మహారాష్ట్రలో విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేశారో అది తెలంగాణ రాష్ట్రంలో సాగుతుంది అనుకొని మీరు అనుకుంటా ఉన్నారు. ఖబర్దార్ అమిత్ షా ఇలాంటి ప్రలోభాలు పెడితే మా ఎమ్మెల్యేలు లోకరని తెలియజేస్తూ మీ దిష్టిబొమ్మను ఇక్కడ దహనం చేస్తా ఉన్నా. నలుగురు ఎమ్మెల్యేలను వారికి డబ్బు పదం ఉందని వ్యామోహం ఉందనేసి రాష్ట్రంలో ఉన్నటువంటి కొందరు ఎమ్మెల్యేలను కొంటే ప్రజల ఓట్లను చీల్చడం ఉద్దేశం కొద్దీ వారు గత 2 రోజుల నుంచి వెళ్ళి 4 ఎమ్మెల్యేలను ఏర్పాటు చేసుకొని వారికి సుమారు 100 కోట్లని వారు చేయడం ఇది హేయమైన చర్య. ప్రజలందరూ దీన్ని ఒప్పుకోరు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ నాయకులారా ఖబర్దార్. మోడీ గారు అటువంటి ప్రధానమంత్రి హోదాలో ఉండి కూడా ప్రజల ఓట్లతో గెలవాలి కానీ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు మరి ఎమ్మెల్యేలందరికీ చూడడం సబబు కాదని ఈ సబబుకు తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు. మందమరి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఆర్కేవన్యే గనిలో మరో 5 సంవత్సరాలకు సరిపడా బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శులు ఎండి అక్బర్ అలీ, శైలేంద్ర సత్యనారాయణ, దాగ మల్లేష్లు పేర్కొన్నారు. మందమరి ఏరియా రామకృష్ణాపూర్ ఆర్కేవన్యే గని ఆవరణలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణాపూర్ బ్రాంచ్ సెక్రటరీ ఎండి అక్బర్ అలీ, మందమరి బ్రాంచ్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ, బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగము మల్లేష్ పాల్గొని మాట్లాడుతూ ఆర్కేవన్యే గని మూసివేతను యాజమాన్యం ఆపివేయాలని, గనిలో నిక్షేపాలు ఉన్నాయని, మైన్ నడిపితే 5 సంవత్సరాలకు సరిపడే బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని అన్నారు. అలాగే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వెంటనే సింగరేణిలో ఎలక్షన్లు నిర్వహించాలని, కాలపరిమితి గడిచే 5 సంవత్సరాలు అవుతున్నా కూడా ప్రభుత్వం ఎలక్షన్లకు ముందుకు రాకపోవడం సిగ్గు చేయటని అన్నారు. వెంటనే ఎలక్షన్ నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. సీమ్ హైట్ ఉన్న చోటు నుంచే 5-6 ఫీట్ల నుంచే నడిపితే పై వరకు కనీసం 6-7 సంవత్సరాల బాయి ఉంది. ఈ బొగ్గు బాయి ధర ఈ యాక్షన్ లో 14,200 వస్తున్నట్టు తెలుస్తుంది. దీని ఖర్చు 8-9,000. మరి సింగరేణి వ్యాప్తంగా ఏ బొగ్గు బాయి తీసుకున్న అండర్ గ్రౌండ్ లో 8-9,000 ఖర్చే వస్తుంది. మరి దానికి టన్నుకు 3,000 వస్తున్నప్పుడు మరి ఈ బాయి ఎట్లా మూసేస్తారు? ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? దీంట్లో ఎవరికి లబ్ధి వస్తుంది? ఎవరి కమిషన్ల కోసం? మళ్ళీ దీన్ని ఎందుకు బొందలగడ్డగా మార్చడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారా? మరి ఈ తెలంగాణలో వచ్చిన తర్వాత బొందలగడ్డలు ఉండవన్నారు కదా. మరి ఇంత బొగ్గు మంచి బొగ్గు ఉండగా ఈ యాక్షన్లో పోటీ పడి తీసుకునే వాళ్ళు ఉండగా మరి ఈ బావిని ఎందుకు మూసేస్తున్నారు? మరి ఇక్కడ కార్మికులు కూడా బావిని రక్షించుకోవడానికి ఏ పనైనా చేయడానికి సిద్ధపడి పనిచేస్తున్నారు. ఎందుకంటే ఈ బావి ఉంటే మన భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి మరి అటువంటి పరిస్థితులలో యాజమాన్యం తీసుకునే నిర్ణయం దుర్మార్గమైనది. బొగ్గు ఉన్నది, మంచి ఉంది బొగ్గు కూడా. ఓబీ వేసేసుకుంటే మనకి ఇంకెక్కువ వేసుకోవచ్చు, కాంట్రాక్టర్లు ఇచ్చుకోవచ్చు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. కానీ ఒక దొంగ బూచి అంటే ఇక్కడ పిల్లగాడు పోవద్దురా అంటే ఇక్కడ దయ్యం ముందురా అంటే ఆ పిల్లగాడు పోటు భయపడతా అన్నట్టుగా మనకి నిక్షేపాలు లేకుంటే మనం కూడా నోరు మూసుకొని కూర్చుంటాం కాబట్టి పరిస్థితుల్లో ఈరోజు సింగరేణి యాజమాన్యం చేస్తూ ఉన్నది. దీనికి
గుర్తింపు సంఘం కూడా మాట్లాడమని చెప్పాం. వాళ్ళు కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, మరి మీరే ఉన్నారు కాబట్టి అక్కడ కార్పొరేట్లో మరి మాట్లాడండి అంటే వాళ్ళు మాట్లాడే పరిస్థితుల్లో వాళ్ళు లేని పరిస్థితి. ఏఐసీసీ నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున ఖార్గే ఎన్నికవడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ఎంతో గర్వకారణమని, దళిత సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చిన గాంధీ కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వినోద్ నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వినోద్ నాయక్ మాట్లాడుతూ, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పే పార్టీలా కాకుండా వెనుకబడిన వర్గానికి జాతీయ పార్టీ బాధ్యతలు అప్పగించిన పార్టీలో ఉండటం ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో రాజకీయ వ్యభిచారంకి పాల్పడుతున్నారని విమర్శించారు. మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఇక చూసుకుంటే కొందరు హామీలు ఇస్తారన్నట్టు. ఏమని హామీలు ఇస్తారు? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి సీట్ పైన కూర్చుంటారు. మరియు ఒక పార్టీ ఉన్నది, హిందుత్వ పార్టీ, కనీసం దళితులను కానీ గిరిజనులను కానీ వెనుకబడిన వర్గాలను వాళ్ళ పార్టీ ఆఫీసులో కూడా అడుగుపెట్టని అని పార్టీలు ఉన్నాయి. కానీ ఇట్లాంటి పార్టీలు రాజ్యం మేలుతున్న ఈ కాలంలో ఒక దళిత నాయకుడిని ఇవాళ జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా చేసిన సోనియా గాంధీ గారికి మరియు రాహుల్ గాంధీ గారికి మా గన్నారం కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో వారికి ధన్యవాదాలు చెప్పుకుంటా ఇవాళ మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలు ఇప్పటికైనా మన ఇవాళ రాముడు వచ్చి చెప్పిండా కలల రాముడి ఇదేనా మీకు చెప్పిన నీతి? కాబట్టి ఇంకోసారి మీకు రాముడి పేరైతే అర్హత లేదు. మీరు రాక్షసుల బిడ్బిడ్డలు, మీరంతా ఎవరైతే బీజేపీ పార్టీలో తిరుగుతూ ఉన్నారో మీరు చేసే శకలన్నీ రాక్షస శకలన్నీ చేసేవన్నేమో చిల్లర పనులు, బయటికి వచ్చి చెప్పేవేమో శ్రీరంగ నీతులు. కాబట్టి ఈ రెండు పార్టీలను కూడా ఇవాళ ఇంత సంపాదించి ఎమ్మెల్యేలను కొంటున్నాయంటే వీళ్ళ ఆదాయం ఎంతున్నది? 60 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని అడుగుతారు కదా బీజేపీ. వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మైనింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ నాయకులు బోయ అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్కోట్ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 18లో గల పట్టా భూమితో పాటు ప్రభుత్వ అసైన్మెంట్ భూమి ఉందని, దానిని ఒక వ్యక్తి అక్రమంగా కబ్జా చేసి మైనింగ్ చేస్తున్నారని అశోక్ కుమార్ ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు సర్వే నెంబర్ 18ని సర్వే చేసి అక్రమాలకు పాల్పడుతూ మైనింగ్ చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆయన మీడియా ముఖంగా డిమాండ్ చేశారు. గతంలో ఆ వ్యక్తిపై సంబంధిత ఎంఆర్ఓ ఆర్డీఓకు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. అధికారులు సర్వే చేసి ప్రభుత్వ భూమిని కాపాడాలని అశోక్ కుమార్ కోరారు. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైతే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీన్ని ఈరోజు వేరే వాళ్ళు వచ్చి దీన్ని కబ్జా చేసి దీన్ని అక్రమంగా నడిపిస్తున్నారు. దయచేసి దీన్ని వెంటనే దీనిపై చర్యలు తీసుకొని ఈ 18 సర్వే నెంబర్ని ఈ మొత్తం ఆపాలని చెప్పి నేను ఇవరవ గారికి, సబ్ కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి నేను చేతిలో వచ్చి జోడిస్తున్నాను. ఈ దీపావళి అయిపోయినాక 2-3 రోజుల్లో నేను పెద్ద ఎత్తున ఇక్కడ నేను మహిళలని, ఎస్సీల దళితులని ఈ గ్రామం తరపు నుండి వేరే వాళ్ళని తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున నేను కలెక్టర్ ఆఫీస్ ముందర, ఎంఆర్ ఆఫీస్ ముందర ధర్నా చేస్తా, ఇమీడియట్లా దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ అభిప్రాయంలో అనేటైనా ఈయన ఎక్కడైనా ఆయనకు కోర్టు నుంచి ఎన్ఓసీ తెచ్చుకున్నాడు, లీజు తెచ్చుకున్నాడు. ఆ లీజు కూడా అది పట్టా సర్వే నెంబర్ 18 సర్వే నెంబర్లో పట్టా సర్వే నెంబర్ ఒకటి ఉన్నది, గవర్నమెంట్ అసైన్ 18 సర్వే నెంబర్ ఉన్నది. ఈ పట్టాలంటే అయిపోట్టుకొని ఈ అధికారులకు కోర్టుకు తప్పు పదార్థాలు పట్టాల్యాండ్ పేపర్లు చూపించి గవర్నమెంట్ ల్యాండ్ని దీన్ని పట్టాల్యాండ్ అని చెప్పి దీన్ని కలెక్టర్ వాళ్ళకు కూడా కోర్టుకు కూడా తప్పుతో వడ్డిస్తున్నారు. మరి ఇది మేము ఇప్పుడు ఇమీడియట్గా నేను కూడా ఈ దీపాలనే కోర్టుకు నేను సబ్మిట్ చేస్తాను. నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి కొన్ని, నేను అవి కూడా చేస్తాను. దయచేసి కలెక్టర్ మేడం గారికి, ఎంఆర్ఓ గారికి మీరు ఇది దీన్ని వెంటనే దీన్ని ఆపాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని పెద్దహెమ్మూల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పెద్దహెమ్మూల్ మండల కేంద్రంలో గురువారం టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు గ్రామ కమిటీ అధ్యక్షుడి వై ప్రసాద్ బాబు, రైతు అధ్యక్షుడు కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ సంఘటనను నిరసిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందరికీ అంది, తెలంగాణ రాష్ట్రం పచ్చగా ఉందని అన్నారు. పచ్చగా ఉన్న తెలంగాణలో మోదీ బీజేపీ నాయకులు ఎమ్మెల్యేలను కొనే కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ.
చూస్తున్నాం కాబట్టి ఇది కేవలం కుట్రతో చేసుకున్నటువంటి ఈ వ్యవహారం కాబట్టి ఇందులో అసలు నిజమే లేదనే విషయాన్ని మరి రాత్రి మన వేలిపోయింది మన కమిషనర్ మరి స్టీఫెన్ గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇది కేవలం మరి మునుగోడలో జరుగుతున్నటువంటి బై ఎలక్షన్లో బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి ఉన్నటువంటి అక్కడ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు బట్ట కాల్చి మీనేసి బల్లం దీతమనే ఒక దుష్ప్రచారం తప్ప మన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అట్లా చేయాలనుకుంటే ఈరోజు తెలంగాణ ఎందరో ప్రాణాలు ఓడిపోయి ఎందరో బలిదానాలు చేయడం వలన తెలంగాణ వచ్చింది కాబట్టి ఆత్మవిశ్వాసంతో నిజాయితీతో నైతిక విలువలు కలిగి ఈరోజు రాజకీయాలు చేస్తున్న తెలంగాణ కాబట్టి ఇవన్నీ దుష్ప్రచారాలు కాబట్టి రాబోయే రోజుల్లో మళ్ళా భారీ మెజార్టీతో మన ఎమ్మెల్యేలను స్థానికంగా ఉన్నటువంటి ప్రాముఖ్యంగా మన రోహిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకొని మరి రాబోయే రోజుల్లో మన రాష్ట్ర మంత్రిగా కూడా ఆయన అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ దుష్ప్రచారాలని మేము స్థానికంగా మరి నిరసనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టుంది. అదేవిధంగా ఈ యొక్క బీజేపీ యొక్క కుట్ర రాజకీయాలను ప్రజలందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి మేము అనుకుంటూ అదేవిధంగా ఇటువంటి రాజకీయాలను సమూలంగా నాశనం చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉన్నది కాబట్టి ఈ యొక్క మరి మా యొక్క గౌరవ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు అందరూ కలిసి మరి ఈ యొక్క బీజేపీ యొక్క కుట్ర రాజకీయాలను భగ్నం చేయడానికి సహకరించిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మరి పటిష్టమైన నిజాయితీ గల వ్యక్తులు మరి పార్టీలో ఉన్నారు కాబట్టి ఇటువంటి రాజకీయాలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. వికారాబాద్ జిల్లా తాండూరుపట్నంలోని ఇందిరా చౌక్లో బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఫామ్ హౌస్ లో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు అంటూ బీజేపీ నాయకులు ఘాటుగా విమర్శించారు. ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ పార్టీ డబ్బులకు ప్రలోభ పెడుతుందని వస్తున్న వార్తలను ఖండిస్తూ తాండూరుపట్నంలోని స్థానిక అంబేద్కర్ చౌక్లో బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి చెందిన అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఘన విజయం సాధిస్తున్నారని, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆధారంగానే సీఎం కేసీఆర్ ఆడుతున్నటువంటి నాటకమని అన్నారు. నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఇంకా నీ మీద ఎంతో కొంత గౌరవం ఉంచి నిన్ను తాండూరు గ్రామాలలో నియోజకవర్గ గ్రామాలలో తిరగదీస్తున్నారంటే దాన్ని తాండూరు నియోజకవర్గ ప్రజల యొక్క ఉదారతకి విశాల దృక్పథానికి నిదర్శనం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను. గతంలో డ్రగ్స్ కుంభకోణంలో, చీకోటి ప్రవణ్ విషయంలో అనేక వివాదాస్పద విషయాలలో ఈయన యొక్క పాత్ర ఉందని చెప్పేసి అనేక కథనాలు మీడియా ద్వారా విన్నాం. ఇది కూడా మరొకసారి కేసీఆర్ మెప్పు కోసమో లేదంటే కేసీఆర్ ఓడిపోతున్నాడనే భయపు కోసమో నిన్న చేసినటువంటి సంఘటనకి పూనుకోవడం అనేటటువంటి విషయం ఈరోజు ప్రజాస్వామ్యంలో అందరూ కూడా అసహించుకునేటటువంటి పరిస్థితి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఎవరు నిన్ను ప్రలోభ పెట్టారు, నిన్ను ప్రలోభ పెట్టేటటువంటి శక్తి నీకు లేదు, అంతటి అవసరం లేదు. ఆ విషయాలు నిజంగా ఉంటే, నీకు దమ్ముంటే తాండూరు చౌరస్తాకు తాండూరు భద్రప్ప గుడికి వచ్చి ప్రమాణం చేసి నేను చేసిన తప్పు అని ముక్కు నేలకు రాయి, అప్పుడు నేను ప్రజలు క్షమిస్తారు. ఇంతమంది తాండూరుకు ఎమ్మెల్యేలు చేసిండ్రు, ఎవ్వరు కూడా తాండూరుకు చెడ్డ పేరు తీసుకురారు, తాండూరుకు మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నమే చేసిండ్రు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా. కానీ తాండూరు ఒక చరిత్రను నువ్వు తాండూరు పేరును మొత్తం ఉన్న పేరు మొత్తం మట్టిలో కలిపిన ఘనత రోహిత్ రెడ్డి గారికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలకందరికీ నమస్కారం. కాగా మునుగోడులో ఓడిపోతామన్న భయంతో తెరాస నాయకులు డ్రామాను తెర మీదకు తెచ్చారని, తెరాస చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో బీజేపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. స్వామీజీలతో బీజేపీ నేతలు దిగిన ఫోటోలను టీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వీళ్ళు బీజేపీ ఏజెంట్లని, మునుగోడు ఉప ఎన్నికల వేళ ప్రలోభాలకు గురిచేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకే మోయినాబాద్ ఫామ్ హౌస్కు వచ్చారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. మునుగోడులో ఓడిపోతామన్న భయంతో ఈ డ్రామాను తెరమీదుకు తెచ్చారని మండిపడుతున్నారు. ఈ వ్యవహారంలో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ప్రగతి భవన్ నుంచి సాగిందని, బీజేపీపై తెరాస ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తుందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మీ యొక్క ఈ డ్రామా రావు అనేది ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలుసు, మీ పేరు ఎంత డ్రామా రావు అని. కాకపోతే మీరు ఆడిన డ్రామా అట్లా ఫ్లాప్ అయిందని తెలియపరుస్తుంది. ఈ యొక్క ఏదైతే 100 కోట్లు ఉన్నదో, ఏదైతే క్యాష్ ఉన్నదో అది మీడియాకు చూపించే బాధ్యత
ప్రభుత్వం ఉంది. కాకపోతే ప్రభుత్వం ఇంతవరకు ఆ యొక్క క్యాష్ను చూపిస్తలేదు. ఇలాంటి ఒక్క నిరాధారమైన ఆరోపణలు చేస్తుంటే మనం ఎంత దిగజారిపోయినామో వాళ్ళు గుర్తుంచుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై. మరి నువ్వు కావాల్సుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు, దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నది బాలకృష్ణమని గారు మీరు మాట్లాడిన మాటలు. ఇటువంటి మాట్లాడేది నీకు నీకు ఏమాత్రం లేదని మీకు సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖబర్దార్, రాబో రోజులలో భారతీయ జనతా పార్టీ 2023లో ఘన విజయం సాధించక తప్పుతుంది. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఘన విజయం సాధిస్తాడు. మీరు ఎన్ని కుళ్ళు కుతంత్రాలు వేసినా, ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా జనాలు నమ్మడానికి సిద్ధంగా లేరు. భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు. రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిస్తారని తెలియజేస్తున్నారు. భారత మాతాకి జై. గత కొన్ని సంవత్సరాలుగా మెదక్ జిల్లా పైతర గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తూ గ్రామాభివృద్ధికి సర్పంచ్ వెల్మకన్న సంతోష ఏలేశం కృషి చేయడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా కొల్చరం మండలం పైతర గ్రామంలో స్పెషల్ ఫండ్ డెవలప్మెంట్స్ నిధులతో సర్పంచ్ సంతోషం ఎల్లేశం పలు అభివృద్ధి పనులను చేపట్టారు. అందులో భాగంగా 2 లక్షలతో సీసీ రోడ్లు, 11 లక్షలతో మురికి కాలువ నిర్మాణం, 5 లక్షలతో బీసీ కమ్యూనిటీ భవనం, 2 లక్షలతో బోర్ల తవ్వకానికి నిధులు కేటాయించి పనులను ప్రారంభించారని వెల్మకన్న ఎల్లేశం తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తుడు మారెల్లి రత్నయ్య మాట్లాడుతూ, గతంలో ఏ సర్పంచ్ చేయలేని పనులను ప్రస్తుత సర్పంచ్ చేస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. గ్రామంలో SDF నిధుల నుంచి సీసీ డ్రైన్స్, 12 లక్షల సీసీ డ్రైన్స్, 1,70,000 సీసీ రోడ్డు, 5 లక్షలతోటి బీసీ కమ్యూనిటాల్, ఇంకా 2 లాక్స్ బోర్లు దీని నుంచి అభివృద్ధి చేయడం జరిగింది. ఒక గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎంతో ఇబ్బంది పడుతున్న ఎస్సీ కాలనీలో ఈ SDF నిధులతోటి 8 లక్షలతోటి 7 లక్షలతోటి మోరి స్టార్ట్ చేయడం జరిగింది, కంప్లీట్ అయింది. చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు కాలనీ వాసులు కూడా. గత కొన్ని రోజుల నుంచి వర్షం వస్తే ఎంతో ఇబ్బంది ఉంటుండే. వార్డ్ మెంబర్లు కూడా చాలాసార్లు ఎన్నిసార్లు చేసినా కానీ నిధులు లేక కొన్ని రోజుల నుంచి చేయలేకపోయినాం. ఈ 20 SDF నిధులతోటి సీసీ డ్రైన్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది బీసీ కాలనీలో, ఎస్సీ కాలనీలో. 60-70 ఏళ్ళ సాధారణ నుంచి కూడా ఇప్పటికీ మంచిగా చేసారు సర్పంచ్. మా సర్పంచ్ చేసిండు, ఇంతవరకు రెడ్డిలు చేసి వస్తూ చేసారు, కానీ ఎవరు కూడా ఇంత మురికిల వాసనకు రోగాలు వచ్చినాయి కానీ వాళ్ళు కేర్ చేయలేదు. మొత్తం ఇది 60-70 సర్వేలు దాటింది. మేమే 60-70 ఉన్నాము. మా అయ్యలు ఇంకా 60-70 ఏళ్ళ ఆలు కూడా తరిగిపోయిన నిందనే, గతిపోయిన నిందనే. ఇప్పుడు ఎక్కడైనా సోపు చేసేసి మంచిగా ఉంది. ఏమమ్మా మంచి పని చేస్తుండే సర్పంచ్ అని చెప్తున్నాము కదా. ఏమేమి చేసిండు ఊర్లో? మోళ్ళు, శశిరోళ్ళు, అన్ని ఏ గల్లీకి ఏమున్నా వాసన లేకుండా కూడా అన్ని తీసిపించి కూలలో పెడుతుడు, అన్ని చేస్తాడు ఆయన. ఇప్పుడు మేము చూసిన సొంత అయితే కొత్తగా ఇప్పుడు పట్టేళ్ళు బిట్టేళ్ళు మస్తు రెడ్లు పోయినరు కానీ 15 మంది పోయారు సర్పంచులు. ఎవడేం మాకు ముక్కుల దట్టగట్టిపోయాడు. అది పిల్లగాడు దట్టుకుంటూ చేస్తాడు. 15 మంది చేయలేని పని ఒక సర్పంచ్ చేసిండు. నా ముంగటనే 15 మంది పోయారు చేస్తుండు. ఆయన కూడా చేసి పెట్టుకుని చేస్తుండు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ పై టీఆర్ఎస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ దౌలతాబాద్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావుపై టీఆర్ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేసి రఘునందన్ రావు దిష్టిబొమ్మలు దహనం చేయడాన్ని నిరసిస్తూ దౌలతాబాద్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టి మంత్రి కేటీఆర్, హరీష్ రావుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా దౌలతాబాద్ మండల బీజేపీ ఉపాధ్యక్షులు గడ్డమీద స్వామి మాట్లాడుతూ, ఎమ్మెల్యే రఘునందన్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించేది లేదని అన్నారు. గత 8 సంవత్సరాలుగా నీళ్లు, నిధులు, నియామకాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళితులకు 3 ఎకరాల భూమి అంటూ ప్రగల్భాలు పలికి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న టీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించలేని మీరు ప్రశ్నించే గొంతుక రఘునందన్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. కాదు నువ్వు తిరుగుతావా, ఖబర్దారు చెప్తున్నా, జాగ్రత్తగా ఉండు. అనుచిత వ్యాఖ్యలు ఎమ్మెల్యే గారి పైన చేస్తే ఊరుకునేది లేదు, ఎక్కడికక్కడ ఖండిస్తాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిన్ను గడప దాటని జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. మాట్లాడేటప్పుడు మేము ఎంత సామరస్యంగా మాట్లాడుతున్నామో మీరు కూడా అదే విధంగా సామరస్యంగా ఉండి సామరస్యంగా చేసుకుందాం. అంతే తప్పితే కళ్ళబొల్లి రగన్న మీద లేనిపోని అబండాలు వేసి ఏదో దుశ్చర్యను మొత్తం మునుగోడు మీద ఉన్న ఫోకస్ ను మొత్తం మీరు దింపాలనేసి మీరు అనుకుంటే మీ భ్రమ అది. మునుగోడుల ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది, 100%. మునుగోడ గడ్డ బీజేపీ అడ్డ అవుతుంది. జై హింద్, భారత్ మాతా కీ జై.
ఎమ్మెల్యేల కొనుగోలుపై పెళ్లు బీకిన టీఆర్ఎస్ నిరసనలు, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు, మోడీ అమిత్ షా దిష్టిబొమ్మల దహనం. కొమరంభీం జిల్లా తిరియాణిలో ఉచిత కుట్టు మిషన్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎస్పీ, స్వయం ఉపాధితో మహిళలు ఆర్థిక స్వలంబన సాధించాలన్న సురేష్ కుమార్. పలు జిల్లాల్లో కొనసాగిన టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు, బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవన్న నాయకులు. ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్, నిర్వాహకులపై అధికారులు చర్యలు తీసుకోవాలన్న కాంగ్రెస్ నేత బోయ అశోక్ కుమార్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.